జుట్టుకు రంగేసుకుని అంతేగాని జుట్టు కూడా తెల్లబడ్డారు. పాయింట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు ఇళ్ళల్లో అంటే, మీరు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, మంచిగా జీవితంలో స్థిరపడాలి, జల్ది పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, మళ్ళీ వాళ్ళకు జల్ది చదివిపించాలి, మళ్ళీ వాళ్ళకి మీరు ఇదే క్యాసెట్ మళ్ళీ వేయాలి, వాళ్ళని కూడా ఎట్లా చెడగొట్టాలి, వాళ్ళని కూడా ఎట్లా తయారు చేయాలి, ఒకటే ముసం. మళ్ళీ ఎక్కువ పోతే అమెరికా పోవాలి, అడిగి కొద్ది నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించాలి, ఇదే కథ తప్ప సొంతంగా నీ కాలం మీద నిలబడు, నువ్వో నలుగురికి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎందుకు కావు, నువ్వెందుకు ధైర్యం చేయవు అనే ధైర్యాన్ని నూరికి పోసే ప్రయత్నం మాత్రం. ఎందుకో మన సమాజంలో కులము మతం ఏం లేదు, అన్ని కులాలు ఇదే ఉంటుంది, అన్ని మతాలు ఇదే ఉంటుంది కథ. ఏ ఇంట్లో అయినా తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, రిస్క్ తీసుకోకు, అప్పు చేయకు, అప్పుల పాలు కాకు, ఏ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎట్టి పరిస్థితులు అప్పు చేసి ఆయనతో పప్పు కూడా తినొద్దు అని చెప్పి అన్ని పనికి మాలిన సామెతలు అని చెప్పి చెడగొడతా ఉన్నాయి. కానీ ఈరోజు నాకు సంతోషం అనిపించింది ఏంటంటే, ఇక్కడ అక్క చెప్తున్నది, ఒక అమ్మాయి శ్రవంతి కదా, శ్రవంతి అనే అమ్మాయి 4 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఇతర పెద్ద పెద్ద సంస్థలున్నా వాటికి పోటీగా అక్కడ పెట్టిందన్న మాదాపూర్లో కొండాపూర్లో పెట్టింది. ఆ అమ్మాయికి తప్పకుండా మనం సపోర్ట్ చేయాలండి. 100% అట్లాంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతుంది, అవుట్ ఆఫ్ ది వే. ఇది నేను మీకు ఈరోజు పత్రికాముఖంగా చెప్తున్నాను. నేను తర్వాత సత్యవతి అక్క కూర్చొని, మా క్రిస్టినా గారు అందరు కూడా ఉన్నారు, మా జయేష్ రంజన్ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు, అందరం కూర్చొని అవసరమైతే ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, సిఎంఎస్టీఈఏలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ అందరూ మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా, మీరు ఒక్కొక్కరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేసే బాధ్యత మాది. దానిలో కష్ట నష్టాలు వచ్చినా మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇందులో నేను ఇంకొక మాట కూడా నన్ను అడగలేదు, మీరు అయినా కూడా చెప్తాను. సిఎంఎస్టీఈఏలో పెట్టిన స్కీమ్స్కి నేనేం చేస్తానంటే, ఇప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్గా కూడా నేనే ఉన్నా, దానికి ప్రాపర్టీ ట్యాక్స్ అని అవని ఇవని కొన్ని ఉంటాయి, వాటిని కూడా తప్పకుండా మినహాయింపునిస్తాను, వాటికి తప్పకుండా ప్రత్యేకంగా ఇవ్వదు. ఎందుకంటే నేను చూసేది 100 మందో 200 మందో 300 మందో మీరు తయారైతే దానివల్ల స్ఫూర్తి పొందే వాళ్ళు ఎవరు, దానివల్ల ఇంకా మీతో పాటు మీ బాటలో నడిచే వాళ్ళు ఎవరు, ఎంతమంది అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కసారి ఒక జనరేషన్ కనుక ఇళ్ళకెళ్ళి బయటకు వస్తే ఈ బేలతనము, ఆత్మన్యూనత భావం, నాతో అవుతుందా అనే ఫీలింగ్ నుంచి బయటకు వస్తే తప్ప సమాజంలో మనం అనుకున్న అంతరాలు తొలిపో. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. ఇప్పుడు అక్క అంబేద్కర్ గారి గురించి చెప్పింది. అంబేద్కర్ గారు అల్టిమేట్గా ఆశించింది ఏంది, కులరహిత మతరహిత సమాజం, ఒక్కో మనిషిని ఇంకో మనిషి ఈక్వల్గా చూసే పరిస్థితి, మనిషిని మనిషిగా చూసే పరిస్థితి రావాలని కోరిక. ఉన్నది ఆ పరిస్థితి దేశంలో 75 ఏళ్ళ తర్వాత కూడా లేదు. ఇంకా కూడా అవే అంతరాలు, ఇంకా కూడా చూస్తూ ఉంటాం పేపర్లలో, ఒక అమ్మాయి ఫలానా అబ్బాయిని చేసుకున్నది కులాంతర వివాహం కాబట్టి ఆ కులం వెలివేసింది, లేదా అమ్మ నా నిలగొట్టినరు, లేదా ఇంకోటి అయింది. కొన్ని కొన్ని చోట్ల ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి మీకు తెలిసి. ఇవన్నీ నేను అనేది ఏంటంటే, నాకు ఆ మధ్యన డిక్కీ వాళ్ళు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే దానికి పోయినాడు. పోయినప్పుడు మిలింద్ కామ్లీ గారు ఇక్కడ, మా దాసరి అరుణ కూడా ఇక్కడే ఉంది, అమ్మాయి డిక్కీ ప్రెసిడెంట్, ఒకసారి లేచి అందరికి నమస్తే పెట్టండి. డిక్కీ ప్రెసిడెంట్ గారు, దాసరి అరుణ, వాళ్ళు అరుణ వాళ్ళందరూ కలిసి, నర్ర రవికుమార్ గారు, అరుణ వాళ్ళందరూ కలిసి మిలింద్ కాబ్లే గారని, మిలింద్ కామ్లే ఆయన పిలిచిండ్రు. ఆయన జాతీయ ప్రెసిడెంట్ డిక్కీకి వ్యవస్థాపకుడు. ఆయన వస్తే ఆయన గొప్ప మాట చెప్పాడు, నా మనసులో అది ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన ఏమన్నాడంటే, ద ఓన్లీ వే టు ఫైట్ కాస్ట్, ద ఓన్లీ వే టు ఫైట్ ద సొసైటీ ఫిల్డ్ విత్ కాస్ట్ అండ్ కాస్ట్ డిస్టింక్షన్, కాస్ట్ డిస్క్రిమినేషన్ ఈజ్ బై క్యాపిటల్. అంటే కాస్ట్ని క్యాపిటల్తోనే కొట్టాలి అన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంది అల్టిమేట్గా, వాస్తవం ఏంటి అంటే, మాటలు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా, నేను హైదరాబాద్లో పెరిగినాను, నేను ఎక్కడో కరీంనగర్లో పుట్టినాను, తర్వాత కొన్ని రోజులు కరీంనగర్లో చదువుకున్నాను, కొన్ని రోజులు ఇంకా పరకాల్లో, కొన్ని రోజులు ఇంకెక్కడో ఇంకెక్కడో చదువుకున్నాను, తర్వాత 5వ తరగతి తర్వాత 4వ తరగతి తర్వాత హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత ఇక్కడే చదువుకోవడం మొదలుపెట్టింది. ఏ స్కూల్లోనైతే మేము చదువుకున్నామో, తర్వాత ఏ కాలేజీలోనైతే చదువుకున్నామో, ఆ కాలేజీలో ఆ బెంచ్ మీద నాతో పాటు కూర్చున్న పిల్లలు, నాతో పాటు చదువుతున్న పిల్లలు, వారి కులం ఏదో నేను అడగలేదు, వారు నన్ను అడగలేదు, నేనెప్పుడు అడగాల్సిన పరిస్థితి ఎప్పుడు రాలేదు. అట్లాగే ఇక్కడ హైదరాబాద్లో ఉండే కాస్మోపాలిటన్ కల్చర్ అనండి, హైదరాబాద్లో ఉండే పరిస్థితులు అనండి, అట్లాగే పెరిగి పెరిగి అందరం పెద్దగా. ఈరోజు నిజంగా అప్పుడప్పుడు కొన్ని కొన్ని మాట చెప్తే మీకు నమ్మశక్యంగా అనిపించవు, ఇట్లా కూడా ఉంటుందా అనిపిస్తుంది, లేకపోతే ఈయన రాజకీయ నాయకుడు కాబట్టి ఏదో సొల్లు కబుర్లు చెప్తున్నాడా, స్టోరీలు చెప్తున్నాడా అని కూడా అనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే, ఒక స్టోరీ చిన్న చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నా మిత్రుడు నిజాం కాలేజీలో ఒక పిల్లోడు ఉండేవాడు, వాడి పేరు సునీత్, బాబీ అనేది మేము, వాడి పేరు సునీత్. సో సునీత్
వాడు వాడు కూడా గుంటూరులో ఇక్కడ పొన్నూరు అనే ప్లేస్ వాడిది. నిజాం కాలేజ్లో సీట్ వచ్చింది, చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిండు. వచ్చిన తర్వాత ఒకటే క్లాస్లో ఉంటే సహజంగా ఫ్రెండ్స్ అయిన, అట్లాగే మీకు తెలుసు కదా కాలేజీలో ఏం చేస్తారో, చదువు తక్కువ బయట దగ్గర కూడా ఎక్కువ ఉంటుంది. అదే